బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు పూర్తయిన బాలబాలికలను పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు, ఎస్ఎంసీ చైర్పర్సన్లు సహకరించాలని కోరారు. వేసవి సెలవులు అనంతరం ఈ రోజు నుంచి మేము పాఠశాలని పునఃప్రారంభించాం. పాఠశాలలు పునఃప్రారంభించిన వెంటనే ఇంకా ఎక్కడైనా కరువు ఉన్నటువంటి విద్యార్థుల్ని పూర్తి స్థాయి 100% ఎన్రోల్మెంట్ సాధించే దిశగా అడుగు వేశాం. ఇప్పటికే చాలామంది విద్యార్థుల్ని పాఠశాలలో చేర్చుకున్నాం. 5 సంవత్సరాలు పూర్తయినటువంటి అందరి విద్యార్థులను 1వ తరగతిలోనూ, అదే రకంగా 5 పాస్ అయినటువంటి విద్యార్థులను 6వ తరగతిలోను, అదే రకంగా 7, 8 తరగతులు పాస్ అయిన వాళ్ళని తర్వాత తరగతులను చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ విద్యా సంవత్సరంలో మేము పిల్లల్ని ఈ జూన్లో పిల్లల్ని చేర్చుకున్న వెంటనే నాణ్యమైన విద్యను మేము ఆ పిల్లలకు అందించే దిశగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరాల కంటే కూడా పిల్లలకి మరింత మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో మేము పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దీనికి అటు అధికారులు అయితేనేమి, అటు గ్రామస్తులు అయితేనేమి, అటు రాజకీయ నాయకులు, ప్రత్యేకించి తల్లిదండ్రులు మరియు ఎస్ఎంసీ కమిటీలు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.